లార్డ్ ప్రభు నామునకు మహిమ కలుగును గాక. జీవాధిపతి అయిన యేసయ్య నామములో మీకు శుభములు తెలియజేస్తూ మరొక వర్తమానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. 40 దినముల సిలువ వర్తమానాలు దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. మూలవచనంగా ఒక వచనాన్ని బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. రండి, లూకా సువార్త 23:31. వారు పశ్చిమ రానుకే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, సర్వాధికారి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రార్థన ఆలకించువాడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా ప్రార్థనకు ప్రతిఫలమునివ్వమని, ఇదిగో మరొక సిలువ వర్తమానము చేత మా హృదయాలను బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో 2 మ్రానులు కనబడుతున్నాయి, 2 కర్రలు కనబడుతున్నాయి. ఏంటంటే, 1 పచ్చి మ్రాను, 2 ఎండిన మ్రాను. యేసు ప్రభు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడు అనంటే, ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు 27వ వచనం చూస్తే, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. చాలామంది స్త్రీలు ఆ సిలువ మోసుకుని యేసు ప్రభు వెళ్తుంటూ ఆయన వెంబడించి వస్తున్నారు. అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతున్నారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం యాడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు అన్నాడు అనంటే, ఈ ఇస్రాయేల్ ప్రజలు యేసు ప్రభుని సిలువకు అప్పగించినప్పుడు, నిరపరాధి ఈయన, ఈయనలో ఏ దోషము నాకు కనబడట్లేదని ఫిలాతో చెబితే, అలాగని మీరు ఆయన విడిచిపెట్టకండి అని అన్నాడు. మరి ఈయన ఏ తప్పు లేకుండా ఎలా శిక్షించమంటావు అని అడిగితే, ఒకవేళ అది తప్పు అయితే ఆ దోషము ఆ పాపము ఆ శాపము మా మీద ఉండునుగాక, వాడిని సిలువ వేయడని కేకలు వేశారు యేసు ప్రభువుని గురించి. అంటే పాపం ఏదైనా ఉంటే నా మీద ఉండాలి. అందుకే పిలాతు, నాకే దోషం లేదు, నాకే తప్పు లేదు, నేను కావాలని చేయట్లేదు, మీ కొరకే మీ రాజుని నేను సిలువ వేస్తానని చెప్పి చేతులు కడిగేసుకున్నాడు. వీళ్ళే పాపాన్ని కొని తెచ్చుకున్నారు. కొంతమంది ఊర్లలో అంటుంటారు కదా, దొంగతనం చేసేసి కూడా నేను దొంగతనం చేయలేదు, నా కుమారుడి మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు, ఒకవేళ నేను దొంగతనం చేస్తే నేను హఠాత్ మరణం పొందుతాను, రక్తం కక్కుని చచ్చుకుంటా సస్తానని వాళ్ళకు వాళ్ళే శపించుకున్నట్లుగా, ఇక్కడ కూడా వీళ్ళు యేసు ప్రభుని ఎక్కడ విడిచిపెట్టేస్తారని చెప్పి, ఒకవేళ ఆయనలో ఏ తప్పు లేకపోయినా మాకు అది తప్పే కాబట్టి, ఒకవేళ మీరు తప్పేం లేదు, ఆ శిక్ష నా మీదకి వస్తుందని మీరు భయపడుతున్నారు, అది మా మీదకే రావును కాక అని వాళ్ళకు వాళ్ళే శపించుకున్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఒక శ్రమ రాబోతుందని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఎందుకంటే నిజంగానే యేసు ప్రభు సిలువ మరణం పునరుద్ధానాల తర్వాత 1వ శతాబ్దంలోనే టైటస్ అనే చక్రవర్తి వచ్చి యెరూషలేములో చాలా మందిని నరికవేశాడండి. యూదులను కాలువల్లోంచి రక్తము పారిందంట. ఆ శాపం అలా వచ్చింది. యేసు ప్రభువు ముందుగానే తెలియజేశాడు, రాతి మీద రాయి ఒకటేనని మీరు ఇక్కడ నిలవబడదని ముందుగానే తెలియజేశాడు శిష్యులకు. ఆయన చెప్పినట్లుగానే, వారి శాపం కోరుకున్నట్లుగానే వారి మీదకి ఆ పరిస్థితి తర్వాత వచ్చింది, యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత. అయితే ఆ మాట చెబుతూ యేసు ప్రభు ఇంకో ఏమని చెబుతున్నాడంటే, అప్పుడు మీ మీద పడుడని పర్వతములతో మమ్మను, కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అని చెబుతూ 31లో, వారు పశ్చిమరానుకే ఇలాగూ చేసిన ఎడల. అంటే పశ్చిమరాను అంటే యేసు ప్రభు, ఎండిన దానికి ఏమి చేతురు అనంటే ఇస్రాయేలీల ప్రజలు అని. అంతేకాదు, ఎండినది దేనికి సాదృశ్యం అంటే పాపమునకు. ఎండిన దాంట్లో ఏముండదు, జీవం ఉండదు. పచ్చి దాంట్లో ఏముంటుంది, జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది అని. మేము ఒక ములగ కర్ర ఒకటి నరికి ఆ కర్రని తీసుకొచ్చి ఇంటి దగ్గర గొయ్యి తవ్వి పాతాం. 10 రోజులు నీళ్లు పోసాము, అది ఎండిపోతుంది ఏమో అనుకుంటే దాన్ని తొక్క ఒకటి చాకుతో గోకి చూస్తే పచ్చిగానే ఉంది, ఇంకా ఎండిపోలేదు, ఇంకా పచ్చిగానే ఉందంటే జీవముగానే ఉందని చెప్పి నీళ్లు పోస్తూ పోస్తుంటే అది చిగురించి ఇప్పుడు ఆకులు వచ్చి
మొత్తంగా మొక్క పెరగటం మొదలైంది. పచ్చిది అంటే జీవం కలిగిందని. ఎండిపోయిన మొక్కను కొమ్మను తెచ్చి పాతాం అనుకుంటే ఇంక ఫలించదు. ఎండినదంటే జీవము లేనిది, చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే పాపం వలన వచ్చిన జీతము మరణం. అంటే పచ్చిది జీవము కలిగినది, యేసు ప్రభువుకు సాదృశ్యం, ఎండినది పాపమునకు సాదృశ్యం అన్నమాట. ఈ రెండు కర్రలు యేసు ప్రభు యొక్క సిలువలో కనబడుతున్న రెండు కర్రలకు సాదృశ్యం. ఈ రెండు కర్రలు క్రాస్ ఎలాగుంటుంది కదా, ఇలా కలిపాడు. అంటే ఒకటి పచ్చిది, ఒకటి ఎండిది, రెండు కలిసే అవకాశం లేదు. ఆ రెండిటిని కలపటం అంటే దేవుణ్ణి మానవ జాతిని కలపటానికే ఆ క్రాసులో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, సిలువ వేయబడ్డారు. ఇది మనకు నేర్చుకుంటున్న ఒక పాఠం. ఈ రెండు కలిసే అవకాశం లేదు. నేను చాలా కాలం కిందట రెండు కర్రలు సిలువలో రెండు కర్రలు అని ఒక వర్తమానం చెప్పాను. అవకాశం ఉన్నోళ్ళు వినండి, ఒక 1 అవర్ వీడియో అది వినండి, యూట్యూబ్లో ఉంటుంది. ఈ రెండు కర్రల యొక్క సాదృశ్యాలు ఏంటో కూడా చెప్పాను. ఈ రెండు కర్రల గురించి పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోను, కీర్తన గ్రంథంలో నుంచి కూడా చెప్పాను. అందులో ఒక పాయింట్ మాత్రమే నేను ఈరోజు మీకు చెబుతుంది, ఏంటంటే పాపమునకు సూచనగా ఒక కర్ర, దేవునికి సూచనగా ఒక కర్ర కనబడుతుంది. దేవుణ్ణి మనుషులతో కలిపాడు యేసు ప్రభు సిలువలో వ్రేలాడి అని. ఇది దేవుడు మనకిస్తున్న సందేశం. అంటే యేసు లేకుండగా, యేసు సిలువ మరణము లేకుండగా మనము దేవుని దగ్గరకు చేరటానికి అవకాశం లేదన్నమాట. యేసు రక్తాన్ని ఆశ్రయించకుండగా, యేసు సిలువ మరణాన్ని అంగీకరించకుండగా, సిలువ యొద్దకు రాకుండగా పరలోకం చేరలేము, దేవునితో సమాధాన పడలేమని మనకు లేఖనం తెలియజేస్తుంది. ఇది ఈ రెండు కర్రల మధ్య ఉన్న ఒక చిన్న సందేశం. రండి ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మహిమగల దేవ, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరిచ్చిన చిన్న సందేశమును బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.